नमस्कारम ईटीवी रेंडु तीर्थयात्रा कार्यक्रमानिकी स्वागतम ई सृष्टि अंता शिवमयम शिवनाम स्मरण सर्व पाप विमोचनम सकल शुभकरम ओम नमः शिवाय अने नामाक्षरणि जपिस्ते समस्त फल सिद्धि प्राप्तिस्तुंदी अंटारु अंदुके शिवालयं लेनि ऊरु गानी शिवभक्तुलु लेनि प्रांतं गानी उंडजालदु परमशिवुडु तन आद्यांतं विविध नामालतो विविध रूपालतो विविध प्रांतालालो कोलुतीरी उन्नाडु परमशिवुडु स्वयंभूवुडै वेलसिन क्षेत्रालालो द्वादश ज्योतिर्लिंगालु पंचाराम क्षेत्रालु देदीप्यमानंगा विराजिल्लुतुन्नायि ई नेपथ्यंलो महाशिवुडु पशुपतिनाथेश्वरुडिगा कोलुतीरिन क्षेत्रं विजयनगरं ई पशुपतिनाथेश्वर आलयंलोने ओके चोट द्वादश ज्योतिर्लिंगाल दर्शनं भक्तुलकु कलुगुतुंदि ईनाटि तीर्थयात्र कार्यक्रमंलो ई पशुपतिनाथेश्वर आलयान्नि इकड़े प्रतिष्ठितमैन द्वादश ज्योतिर्लिंगाल दर्शनं चेसुकुनि आलय वैशिष्ट्यान्नि वीक्षिद्दां पदंडि ब्रह्ममुरारि सुरार्चित लिंगं निर्मल भासित शोभित लिंगं जन्मज दुःख विनाशक लिंगं तत्प्रणमामि सदा शिवलिंगं लिंगम कामदहन करुणाकर लिंगम रावण दर्प विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम विजयनगरंलोनी श्री पशुपतिनाथेश्वर आलयं पच्चनि प्रकृति अंदाल नडुम విశాలమైన ప్రాంగణంలో అలరారుతుంది ఈ ఆలయ సందర్శనం విజయనగర వాసులకే కాకుండా దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు కనువిందు చేస్తుంది ఆ ఆలయాన్ని సందర్శించి అక్కడ కొలువైన దేవి దేవతలను మనము దర్శించుకుని పునీతులమవుదాం పదండి బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం విజయనగరంలోని శ్రీ పశుపతినాథేశ్వరుని ఆలయం అద్భుతమైన స్ఫటికలింగంతో భాసిస్తుండడం మాత్రమే కాదు ఆలయ మండపంలో ఇరువైపులా ద్వాదశ జ్యోతిర్లింగాల సన్నిధానంగా భక్తులు స్వయంగా ఆ లింగాలకు అభిషేకాలు నిర్వహించుకునేట్లుగా విరాజిల్లుతోంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ లేదా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఎస్విఎన్ నగర్ 100 ఫీట్ల రింగ్ రోడ్లో శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మితమైన అపూర్వమైన ఆలయమే శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ సమేత పశుపతినాథ స్వామి అపర్ణాదేవి విజయ గణపతుల ఆలయం ఆకర్షణీయమైన స్వాగత ద్వారం నుంచి లోనికి రాగా ధవళ వర్ణ శోభితమైన మూడంతస్తుల విమాన గోపురంతో దర్శనీయమవుతుంది ఆలయం సుమారు ఎకరన్నర భూమిలో స్థాపించబడిన ఈ ఆలయం విజయనగరానికే విశేష మందిరంగా ఖ్యాతి గాంచుతోంది భక్తులు విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి పొరుగున ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ఈ ఆలయ దర్శనానికి తరలి వస్తూ ఉంటారు మూడంతస్తుల రాజగోపురం దాటి ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా ధ్వజస్తంభ దర్శనం కావించి ఆలయ ముఖమంటపంలోకి అడుగు పెడతారు ఎత్తైన ధ్వజస్తంభం ధ్వజస్తంభ వేదిక చెంత భక్తురాండ్రు తీర్చిన కార్తీక దీప వైభవంతో కానవస్తున్న ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది